హలో వివోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ తనుజ వైద్యం. సో ఈరోజు అయితే నేను ఇంకొక లిల్లీ వెరైటీలో ఇంకొక పెద్ద గెయింట్ లిల్లీ మొక్కనైతే చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నదైతే ఆల్రెడీ మీకు చూపించాను కదా, డ్రాగన్ ఫ్లవర్స్ అంటారు. సో చూడటానికి ఆకులు మంచి పెద్ద పెద్దగా అంతగా అట్రాక్టివ్గా అనిపించకపోయినా కూడా ఇవి పెద్దగా గడ్డలు అనేవి కూడా నేలలో వేస్తే హెవీగా పెరుగుతాయి. ఇంకా పువ్వులు కూడా ఇలా ఒక స్టాక్లో ఒక 6-7 పువ్వులు అయితే వస్తాయి. మంచిగా మైల్డ్గా సువాసన అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, హెవీగా ఈ లిల్లీ మొక్కలే ఉన్నాయి. ఇంకా మా తాత వాళ్ళ ఇంట్లో నుంచే ఈ గడ్డలు తెచ్చి మేము నాటాము. సో అవి కూడా మీకు షేర్ చేశాను కదా, పువ్వులు ఎలా వచ్చాయి అనేది. సో ఈరోజు ఇంకొక గెయింట్ లిల్లీ ఇంకొక రకం చూపిస్తాను. సో ఇవి మేము పువ్వులు రావేమో అనుకున్నాము. సో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా, మా తాత వారు కూడా చెప్పారు ఇదే ఫస్ట్ టైం పువ్వులు చూడటం. సో మేము కూడా ఈ ఆకుల్ని అంతా చూసాం కాబట్టి సో మీకు తెలిసే ఉంటుంది. కొన్నిసార్లు ఎనుములకి అలా వేసే ఆకులు కూడా ఇలాగే ఉంటాయి. ఇంకా కింద చూసారు కదా, గడ్డలు బాగా పెద్దగా బల్బ్స్ ఊరి ఆ ఆకులు కట్ చేస్తూ ఉన్నప్పుడు పైకి వచ్చి ఈ బుష్గా ఈ ఆకులంతా కూడా మంచిగా హెవీగా పెరిగాయి. ఇంకా ఈ పువ్వులు ఎలా ఉంటాయి అనే క్యూరియాసిటీ అయితే ఉంది. ఇంకా మేమైతే ఎలా ఉండొచ్చు అనుకున్నాము. ఇంకా డైరెక్ట్గా మీరు చూస్తూ ఉంటే ఆ స్టాక్ని చూసినట్లయితే, సో మనకు ఇప్పుడు చూపించాను కదా ప్రీవియస్గా డ్రాగన్ ఫ్లవర్స్ అని, అవైతే ఒక స్టాక్లో కొంచెం పెద్ద పెద్దగా పువ్వులు అయితే ఉన్నాయి. కొంచెం పెద్ద సైజులో పువ్వులు కూడా వచ్చాయి, మంచి అమర్ లిల్లీస్ లాగా. ఇంకా ఇవి అయితే మనకు ఆ స్టాక్ చూసిన వెంటనే తెలిసవుతోంది. మీరు స్పైడర్ లిల్లీ పెంచి ఉంటారు కదా, వాటి ఆకులు కొంచెం డిఫరెన్స్గా ఉంటాయి. సేమ్ మనకు అమర్ లిల్లీ ఆకుల్లాగా ఉంటాయి. ఇలాగే అవి కూడా పెరుగుతాయి. ఆ స్పైడర్ లిల్లీ లాగానే ఈ పువ్వులు కూడా ఒక స్టాక్కి ఇలా విరుచుకుని పువ్వులు అయితే రెక్కలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి చూడండి. అంటే స్పైడర్ లిల్లీ కంటే కూడా ఇది కొంచెంగా అలాగే అనిపించినా కూడా కొంచెం డిఫరెన్స్గా అయితే ఉంది. సో ఇవి కూడా మైల్డ్గా స్మెల్ అయితే వచ్చాయి. సో ఇవైతే మనకు నేల ఉంటే మనం వేసి వదిలేయచ్చు, కానీ మనం పాట్లో పెంచుకోవాలి అనుకుంటే అవ్వదు. సో అందుకనే చూపిస్తూ ఉన్నాం. సో చూసారు కదా, మా తాత వాళ్ళ ఇంట్లో గెయింట్ లిల్లీ మొక్క ఇదొక రకమైన మొక్క ఎలా ఉంది, ఆకులు ఎలా ఉన్నాయి, ఇంకా ఎలా పెరుగుతుంది, పువ్వులు ఎలా వస్తాయి అనేది. ఇంకా ఇదే ఇన్స్పైర్తో నేను చూపించాను కదా రంపం మొక్క అని. సో పాండెనన్స్ మొక్కలాగా ఉందని. సో ఇలానే మేము అనుకున్నాము, ఇలా పెరిగి ఏమైనా ఎప్పటికైనా కూడా పువ్వులు వస్తాయేమో అని. కొన్ని ఎలా అంటే మనం పాట్లోనే కుండీల్లోనే పెంచడానికి అవ్వదు, కొన్ని నేలకు వేస్తే అవి ఎక్కువగా ప్లేస్ కావాల్సి వస్తుంది కాబట్టి అలా నేలలో వేస్తేనే మంచిగా పెరిగి పువ్వులు వస్తాయని అయితే అవుట్లా వేసాం, కానీ అవి రాలేదు ఇంతవరకు. సో కొన్ని మొక్కలు పాట్లో పెంచే ఉంటాయి, కొన్ని ఇలా నేలకు వేస్తేనే మనం పువ్వులు చూడగలం. సో ఇలా ఏమైనా తెచ్చుకుని మనం పాట్లో పెంచి పువ్వులు వస్తాయి అని వెయిట్ చేస్తూ ఉంటాం కదా. సో మనకు ఇంతగా ఇలాంటి మొక్కని తెచ్చినట్లయితే మీరు కొంచెం పెద్ద సైజ్ పాట్ ఇవ్వండి. ఇంకా ఈ పువ్వులు అయితే 2-3 స్టాక్లు అయితే ఈ 2 మొక్కలకి వచ్చాయి. ఇంకా కింద ఆ బల్బ్ సైడ్లో అంతా కూడా చూడండి, చిన్న చిన్నగా వేరేవి అంటే అవే మొక్కలే చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి మనం మల్టిపల్ కూడా చేసుకోవచ్చు, అంటే డివైడ్ చేసి ఎన్నైనా ప్రొపగేషన్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి ఒక బల్బ్ అలా తెచ్చుకుని దుంపలు నాటినట్లయితే మనం ఎన్నైనా చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు ఎక్కువగా ఖాళీ స్థలం ఉంటే వెనకాల అలా వేసుకోవచ్చు, కానీ సో వీటిని మనం తొందరగా నాటిన వెంటనే పువ్వులు రావాలి ఒక 2 ఇయర్స్లో అని చెప్పటానికి రావు. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మంచిగా హెవీగా గెయింట్గా అంటే చాలా పెద్ద పెద్దగా మొక్కలు ఇంకా దుంపలు ఊరిన తర్వాత
వాటికి సపోర్ట్ అయిన తర్వాతనే ఇలా ఒక రెండు మూడు పువ్వులు అయితే మనం చూడగలం. సో మీరు ఏమైనా ఈ మొక్కని తెచ్చి పాట్లో పెంచి పువ్వులు చూడాలంటే అవ్వదు. సో ఇలా నేల ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మొక్కల్ని వేసుకోండి. సో మేము కూడా అనుకున్నాము ఏమైనా వెరైటీ పువ్వులు రావచ్చేమో అని, బట్ కొన్ని అలాగే అంటే స్పైడర్ లిల్లీ చూసారు కదా, సో అందులోనే కొంచెంగా డిఫరెన్స్గా వచ్చింది. సో ఇలా పెద్ద పెద్దగా వచ్చే మొక్కల నుంచే కొన్ని కొన్నిగా ఈ లిల్లీ వెరైటీలో మొక్కలు కూడా చేంజ్ అయ్యి తొందరగా మనకు ఒక 2 ఇయర్స్లోనే వచ్చే పువ్వులు అయితే రెడీ అయ్యాయి. సో ఇలా పెద్దగా ఉండే మొక్కల నుంచే మనకు చిన్న చిన్నగా వెరిగేటెడ్ చేసి దుంపలు దొరుకుతూ ఉంటాయి అనుకుంటూ ఉన్నాను. సో ఎందుకంటే చూడటానికి సేమ్ ఉంది కాబట్టే, సో అది కూడా మనకు సిమిలర్గా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మొక్కలో ఇంకొక రకం కూడా ఉంది. అంటే ఈ ఆకులు ఇంత పచ్చగా చూస్తూ ఉన్నారు కదా, మేము లాల్ బాగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎంట్రన్స్లోనే ఉన్నాయి. సో అవి కొంచెం రెడ్ కలర్లో ఉన్నాయి. సేమ్ ఇలాగే పెద్ద పెద్దగా మొక్కలు కూడా సేమ్ అయ్యాయి, బట్ అక్కడంతా కూడా ఈ ఆకులు ఇవన్నీ ఎక్కువగా రెడ్ కలర్లో, కొంచెం డార్క్ బీట్రూట్ కలర్లో ఆకులు అనేవి ఉన్నాయి. ఇంకా పువ్వులు కూడా కొంచెం వైట్ ప్యూర్గా ఏమైతే ఇక్కడ తెలుపు రంగులో చూస్తూ ఉన్నారో దాని మీద కొంచెంగా రెడ్ షేడ్ అయితే ఉంది. సో ఈ జూలై అండ్ ఆగస్ట్ సీజన్ పర్ఫెక్ట్ అనుకుంటాను. సో సేమ్ టైంలో మా తాత వాళ్ళ ఇంట్లో ఈ పువ్వులు వచ్చాయి. ఇంకా మేము అక్కడ వెళ్ళి చూసినప్పుడు స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఈ మొక్క సేమ్ అనిపించింది. అందులో సెకండ్ వెరైటీ అనుకుంటాను. సో రెండు రకాలు అయితే ఉన్నాయి. పువ్వులు కూడా కొంచెం సేమ్గా కలర్ చేంజ్గా ఉంది. సో చూసారు కదా, మనం ఇంకా దుంపల్లో పూల వెరైటీ మొక్కల్ని వెతికి పెంచాలి అంటే చాలా ఎన్నో రకాలే ఉన్నాయి. సో మనం పెంచిన కొన్నైనా కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీ చూస్తూ ఉండొచ్చు. సో చూడటానికి మనకు ఇవేమో వేస్ట్ మొక్కలాగా పెరిగి ఉన్నాయి అన్నా కూడా చూసారు కదా, ఈ దుంప వెరైటీలో ఇవి చాలా పెద్ద వెరైటీ అనే చెప్పొచ్చు. సో ఇలా మనం నేలకు వేసేసి ఉంటాము, వస్తాయో లేదా అనుకుంటాం కదా, ఎప్పుడో ఒక్కసారైనా కానీ మీ ఇంట్లో లేదంటే ఎక్కడైనా చూసి ఉంటే సో వెయిట్ చేసి చూడండి, మీకు కూడా ఏమైనా డిఫరెంట్గా పువ్వులు అనేవి రావచ్చు. సో చూసారు కదా ఎలా గెయింట్ లిల్లీ ఉన్నాయో అనేది. సో మీకు కూడా ఎక్కడైనా ఈ పువ్వుల్ని చూసి ఉంటే లేదంటే ఈ మొక్కని చూసి ఉంటే, ఎవరైనా ఇంట్లో చూసి వాళ్ళు వేస్ట్ మొక్క ఇది పువ్వులు రావేమో అని అనుకుంటే, సో మీరు చూసారు కాబట్టి చెప్పండి ఈ వీడియో ఏమైనా మీకు వస్తే. సో పువ్వులు వస్తాయని చెప్పండి, ఎందుకంటే సో ఈ మొక్కలు కొంచెం పెద్దగా సైజ్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టే కొంచెం లేట్గా వస్తాయి. ఇంకా వీటికి ఏం అంత కేరింగ్ అవసరం లేదు. సో చూస్తున్నారు కదా, నార్మల్గా ఇసుకలాగా మట్టి ఉండి ఉంటే చాలు. ఒకసారి మంచిగా నాటుకుంటే ఇలా పెద్దగా అయ్యేంత వరకు అప్పుడప్పుడు మనం ప్యాడర్ అవి వేస్తే చాలు. ఇంకా మీకు దొరికితే ఎప్సమ్ సాల్ట్ వేస్తే చాలు. అయినంత వరకు ఈ మొక్క పెద్దగా అయిన తర్వాత ఇలా పువ్వులు వస్తాయి కాబట్టి సో మీరు వెయిట్ చేయటం బెటర్ అనుకుంటాను. సో చూసారు కదా, సో ఈ వీడియో మీకు షేర్ చేయాలి అనిపించింది. చాలా ఏండ్ల నుంచే మేము కూడా ఈ పువ్వులు రావటానికి వెయిట్ చేస్తూ ఉన్నాము. సో చూసారు కదా, వెయిట్ చేసి చేసి ఇన్నాళ్ళకైతే ఈ దుంప మొక్క నుంచి అయితే పువ్వులు చూసాము. సో ఇలానే మీ ఇంట్లో కూడా ఏవైనా పూల మొక్కలు ఇన్నేళ్ళు అయిన తర్వాత వస్తే చూస్తూ ఉంటాం కదా ఎలా వస్తాయో అని. కొన్నిసార్లు సేమ్ పువ్వులే వచ్చినప్పటికీ కూడా అవి వేరేగా ఆకులు అనేవి ఉంటాయి. సో అందుకనే కొందరైతే సేమ్ మొక్క అని కొన్నిసార్లు తీసుకోరు, కొందరికి తెలియక మనం తీసేసుకుంటాము. తర్వాత ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.